నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు రాత్రి రాధాకృష్ణులు అక్కడ విశ్రాంతి తీసుకుంటారని మీకు తెలుసా ప్రతిరోజు సాయంత్రం పూజారులు రెండు టూత్ బ్రష్లని అక్కడ ఎందుకు ఉంచుతారు వాటిని ఎవరు వాడుతారు కృష్ణుడు గ్రోవిని ప్రతి రాత్రి బృందావనం వచ్చి వేణువు ఊదుతారా ఈ బృందావనానికి రాత్రిపూట మనుషులకి ప్రవేశం లేదట ఆఖరికి జంతువులు కూడా ఈ వనానికి సమీపంలోకి వెళ్ళవట ఒకవేళ కావాలని మనుషులు సూర్యాస్తమైన తర్వాత ఈ వనానికి వెళ్ళినట్లయితే వారు చెవిటివారిగా లేదా మోగవారిగా లేదా చనిపోవడమైనా జరుగుతుందట కృష్ణుడి రాసలీల గురించిన ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకి లైక్ కొట్టి ఈ వీడియోను పూర్తిగా చూసేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కృష్ణుడు మధుర నగరంలో జన్మించాడు యమునా నదికి అవతల వైపున గోకులం అనే ఒక చిన్న గ్రామం ఉంది కృష్ణుడు బృందావనం గోకులం వంటి ప్రదేశాల్లో ఆయన లీలలని చూపారు బృందావనంలో ఆయన రాధ మరియు గోకులంలోని గోపికలతో రాసలీలను ప్రదర్శించారు ఇది ఆయనకు ఇష్టమైన ప్రదేశాల్లో ఒకటిగా చెప్తారు భగవంతుడైన కృష్ణుడి యొక్క బృందావనాన్ని శ్రీ బ్యాంకే బిహారీ అనే పేరుతో పిలుస్తారు ఈరోజు వరకు కూడా శ్రీ బ్యాంకే బీహారీ ప్రదేశం దగ్గరికి కృష్ణుడు వచ్చి గోపికలతో రాసలీలను ప్రదర్శిస్తారని నమ్ముతారు బృందావనంలో ఒక చిన్న వనం ఉంది దీనిని నిధివాన్ అని పిలుస్తారు స్థానికులు కృష్ణుడు ఈ ప్రదేశానికి ప్రతి రాత్రి వచ్చి అతని దివ్య వేణువును ఊదుతారని నమ్ముతారు ఆ ట్యూన్తో అక్కడ ఉన్న చెట్లు తోటలు మానవులుగా మారి డాన్స్ చేస్తాయట అవి తిరిగి ఉదయం మామూలుగా మారిపోతాయి నిజానికి బృందావనం అంతా శ్రీకృష్ణుడి ఉనికి ఉంటుంది దాని గురించి తెలుసుకుంటే నిజంగా చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి అంతేకాకుండా నిధివానికి వచ్చి ప్రార్థన చేసుకొని కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని నమ్మకం కానీ కృష్ణుడు నిజంగా ప్రతి రాత్రి నిధివానికి వస్తాడా దానికి రుజువేమిటి అంటే రుజువు ఉంది నిధివాన్ మరియు కృష్ణుడి యొక్క రాసలీలల గురించి ఆశ్చర్యకరమైన రహస్యాలను కనుగొన్నారు నిధివాన్ని మిస్టరీ ఫారెస్ట్ అంటారు నిధివాన్ అనేది ఆకారంలో విచిత్రంగా ఉన్న చిన్న చిన్న ఆకుపచ్చని చెట్లతో నిండిన ఒక చిన్న వనం అని చెప్పాలి ఈ చెట్ల కొమ్మలు ఒకదానితో ఒకటి చిక్కుకొని ఉంటాయి వాటిని దగ్గరగా పరిశీలిస్తే అవి కూడా మానవాకారంలో కనబడతాయి సాయంత్రం ఎనిమిది గంటల తర్వాత మనుషులకి ఈ అటవీ ప్రాంతంలోకి ప్రవేశం లేదు నిజానికి జంతువులు కూడా సూర్యాస్తమైన తర్వాత ఈ అడవి సమీపంలోకి వెళ్ళవు సూర్యాస్తమైన తర్వాత ఆ ప్రదేశానికి ఎవరైనా వెళితే గనక వారు గుడ్డివారిగా చెవిటివారీగా లేదా మూగా లేకపోతే చనిపోవడం జరుగుతుంది మరి ఇంతకీ ఈ మిస్టరీ ఫారెస్ట్ మిస్టరీ ఏమిటి అంటే ఈ చెట్ల మిస్టరీ వెనకాల ఎన్నో రహస్యాలు దాగున్నాయి నిధివాన్ల చెట్లు ఒక విచిత్రమైన లక్షణాన్ని కలిగి ఉంటాయి చెట్లన్నీ కూడా ఒకదానిని ఒకటి కౌగిలించుకోవడం మరియు ఒకదానితో ఒకటి చిక్కుకొని ఉండడం ఇక్కడ గమనించవచ్చు వాస్తవానికి ఈ చెట్లను సాయంత్రం తర్వాత ప్రాణం వచ్చిన గోపికలు లేదా కృష్ణుడి ఆడ స్నేహితుల అని నమ్ముతారు సాయంత్రం తర్వాత ఈ చెట్లు మానవ రూపంలోకి మారిపోతాయట ఆ రాత్రంతా శ్రీకృష్ణుడితో నృత్యం మరియు ఆటలు ఆడుకుంటారు మళ్ళీ ఉదయం అవి చెట్లుగా మారిపోతాయి చెట్లలో డాన్స్ స్థితి కనబడుతుంది ఎందుకంటే ప్రతిరోజు చెట్లు వాటి ఆకారాలు మారడం ఇక్కడ కనబడుతుంది మనకి ఇక ప్రసిద్ధ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు ప్రతి రాత్రి బృందావనం వచ్చి వేణు ఊదుతారు అక్కడ ప్రజలు అడవి నుండి వస్తున్న ఫ్లూట్ యొక్క దివ్య ధ్వని విన్నామని చెప్పారు కూడా ప్రతిరోజు సాయంత్రం పూట పూజారులు రెండు టూత్ బ్రష్లని అక్కడ ఉంచుతారు నిధివాన్లో ఒక గుడిసెలో ఒక కూజాలో పవిత్రమైన నీరు మరియు స్వీట్స్ పెడతారు పూజారులు వారు సాయంత్రం హారతి తర్వాత వెళ్ళి పడుకుంటారు వారు ఉదయం లేచిన తర్వాత చూస్తే ఆ వస్తువులను ఉపయోగించినట్టుగా కనిపిస్తుంది నిధివానికి రాధాకృష్ణులు వారి రాసలీల కోసం అలాగే విశ్రాంతి తీసుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి వస్తారని భావిస్తారు అక్కడి స్థానికులు సో చూశారు కదా రాధాకృష్ణులు తమ రాసలీల కోసం నిధివానికి ఎలా వస్తారు అలాగే సూర్యాస్తమైన తర్వాత నిధివాన్లో చెట్లన్నీ కూడా మానవ రూపం సంతరించుకొని నాట్యం ఆడతాయి అనడానికి ఉదాహరణ వాటి ఆకారాన్ని మార్చుకోవడమే ప్రతిరోజు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి